తెలంగాణలో పద్మశాలలకు జరుగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ అంటరంతనాన్ని రూపుమాపేందుకు పోరాడక తప్పదని పద్మశాలి రాష్ట్ర నాయకులు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో సమావేశం నిర్వహించి ఆగస్టు 13 జరిగే చలో కోరుట్ల రాజకీయ యుద్ధపేరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మా హక్కులు మా వాటా సాధించుకోవడానికి కోరుట్లలో లక్ష మంది పద్మశాలితో రాజకీయ యుద్ధపేరు నిర్వహించనున్నట్లు తెలిపారు. దామాషా ప్రకారం పద్మశాలలకు అసెంబ్లీలో 10 స్థానాలు, కౌన్సిల్లో 5 స్థానాలు, పార్లమెంట్లో 3 స్థానాలు కల్పించాలని రాజకీయ పార్టీలను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ ఉద్యమంలోనూ మలిదశ ఉద్యమంలోనూ పద్మశాలలు ఎనలేని త్యాగాలు చేశారని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమన్వయకర్త రామశ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్మశాలి నాయకులు ఉద్యమించి ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఉందన్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయంగా నష్టపోయింది మాత్రం పద్మశాలి కులమని అన్నారు. కోరుట్లలో జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధపేరికి పల్లె పల్లె నుండి ఎవరికి వారే సైనికుల పల్లె తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, బోగా వెంకటేశ్వర్లు, ఆనందం, శివభక్త మార్కండేయ సంఘం అధ్యక్షులు పుల్లి రాజేష్, కార్యదర్శి ఎలికేటి ప్రదీప్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు పిల్లామరపు ప్రవీణ్, పులి లక్ష్మీరాజ్యం, కొండ సత్యనారాయణ, బింగి గణేష్, ఎంపీటీసీ మంచే రాజేశం, పడాల శంకరయ్య, పడాల గణేష్ కుల సభ్యులు పాల్గొన్నారు. ఆలోచిస్తే పద్మశాలిలం ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. గతం నుంచి చూస్తే రాజకీయంగా మాత్రం రాష్ట్రంలో మన పద్మశాలలకు అన్యాయమే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన కులగణనలో దామాషా ప్రకారం చూసుకుంటే 12% ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. మరే ఈరోజు 2%, 3%, 4% ఉన్నోళ్ళే అగ్రవర్ణాల కులాల వారే మరి ఇవాళ రాష్ట్రంలో పెత్తనం చెలాయిస్తున్నారు. మరి రాజకీయంగా కూడా వారే ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మరి మనం ఒకసారి దీన్ని మననం చేసుకుంటూ మనం ఏ విధంగా ముందుకొతే మనం కూడా రాజకీయంగా ఎదుగుతామనేది మనందరి లోపల రావాలి. ప్రతి ఒక్క కుటుంబంలో మనం ఉన్నాం ఈరోజు అంటే మనలందరూ ఒకటే ఆలోచన మీద ఉన్నారు. వ్యాపారం చేసుకుంటూ ఒకరికి అన్యాయం చేయకుండా మన కుటుంబాన్ని మనం సక్రమంగా ఉంచుకుందామనే ఆలోచనలే ఉన్నారు. కానీ రేపు భవిష్యత్తులో మనకు పొలిటికల్గా మనోడు అంటూ ఒక పెద్ద స్థాయిలో ఉంటే రేపు మన కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరిగినాయని కూడా మనోని అండదండలు మన మీద ఉంటాయని చెప్పని మనం మర్చిపోకుండా దాన్ని మనసులో పెట్టుకొని ఈ రేపు జరగబోయే యుద్ధ పేరుని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఆగస్టు 13 ఆదివారం రోజున కోరుట్ల పట్టణంలో పద్మశాలిల ఆత్మగౌరవ సభ, పద్మశాలి రాజకీయ యుద్ధపేరి, పద్మశాలిల పండగ, 3 అంశాలపై ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మన యొక్క కార్యక్రమాలను చెప్పడానికి ఉద్దేశంలోనే ఈరోజు రుద్రంగి పట్టణానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షుల గారికి, అదేవిధంగా రుద్రంగి అధ్యక్షుల గారికి, దాంతోపాటు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోగా వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వ్యాపారవేత్త దేవనపల్లి రాజారాం గారికి, మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఏ ఉద్దేశంతోనైతే మన సభను పెట్టుకుంటున్నామో ఆ ఉద్దేశాన్ని ఈ యొక్క రాజకీయ పార్టీలకు, ఇప్పుడు మన దగ్గర ఉన్న రాజకీయ పార్టీలకు ఒక అనుగుర్పు జరిగే విధంగా ఉండాలనే ఉద్దేశంలోనే ఈ సభ నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా పద్మశాలలంతా కూడా ఐక్యంగా ఉన్నాం, మేమంతా ఐక్యంగా ఉన్నాం, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఓడవటానికి సిద్ధంగా ఉన్నాం అనేదే ఒక నినాదాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు తెలియజేసే విధంగా మనకు సభ ఉండాలని, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చాలా 33 జిల్లాలకు వెళ్ళి మనకందరూ మన పద్మశాలలు వస్తుంది. మనందరికీ వాస్తవంగా పద్మశాలి 45 లక్షల పై చేరుకున్నారనే విషయం ఎవరికి తెలియదు. మనం బావిలో కప్పలేకనే మేము ఉన్నామా అనే భయంలోనే ఉన్నాం. కొందరు సీరన్నాసినోళ్ళు, కొందరు బయటకు వచ్చిన వాళ్ళు తప్ప మనము ఇంకా ప్రపంచాన్ని చూస్తలేము. చాలామంది ఎలా పనులు చేసుకుంటారంటే పద్మశాలిలే అన్ని ఆఫీసులలో డబ్బులు ఇచ్చి పనిచేసుకుంటుంది. రాజకీయంగా మనం లేకపోవడమే ఇది మనకు కారణం.